सत्यनारायण ఐఏఎస్ గారు మరియు మీర్పేట్ మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఆదేశాల ప్రకారంగా ఆరో విడతలో ఈ రోజు హరితహారం ప్రోగ్రామ్ ఈరోజు మనము మంత్రాల చెరువు కట్టపైన మన డిఎంహెచ్ఓ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మన మేయర్ గారి ఆధ్వర్యంలో మా అందరూ 46 కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా హరితహారంలో భాగంగా మన కార్పొరేషన్కి 590,000 చెట్లు నాటాలనేసి టార్గెట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా తెలంగాణలో హరితహారం అంటే తెలంగాణ బంగారు తెలంగాణ కావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేసిన ఫస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ముఖ్యంగా మున్సిపాలిటీస్ విషయానికి వస్తే, కార్పొరేషన్స్ విషయానికి వస్తే, కొత్త మున్సిపల్ చట్టం తీసుకురావడం జరిగింది. అందులోనే 10% ఖచ్చితంగా గ్రీన్ బడ్జెట్గా పెట్టాలి, దాన్ని ఖచ్చితంగా ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్గా అంటే మన శాలరీ సెట్లో దీన్ని కూడా అట్లనే ఇవ్వాలి. అంతేకాకుండా 85% అంటే 85% ఖచ్చితంగా మొక్కలు అది సాకేటట్టు, ఖచ్చితంగా ఏనుకునేటట్టు, బతికేటట్టు చూడాల్సిన బాధ్యత ఇటు ప్రజాప్రతినిధి మీద, అటు అధికారుల మీద కూడా ఆ చట్టంలో పెట్టడం జరిగింది. తదనుగుణంగానే ఇప్పుడు మనకు 139 మున్సిపాలిటీస్లో ఈ 10% బడ్జెట్ కిందనే 271 కోట్లు మనకు గ్రీన్ బడ్జెట్కు ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణంగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, కేటీఆర్ సార్ ఆదేశాల ప్రకారం మనం ఈ 139 మున్సిపాలిటీస్లో 5 కోట్ల ప్లాంట్స్ ఈసారి పెట్టాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. అందులో ప్రధానంగా ఆ మున్సిపాలిటీస్లో డెన్స్ ఫారెస్ట్ ఉండటం కోసం యాదాద్రి టైప్ ఫారెస్ట్ అంటే మనం ఇదివరకు మియావాకి అనేట ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం యాదాద్రిలో ఆల్రెడీ డెవలప్ చేశారు కాబట్టి ఆ యాదాద్రి టైపు డెవలప్మెంట్ ఒక్కొక్క మున్సిపాలిటీలో కనీసం 2-3 తీసుకోవాలని చెప్పడం జరిగింది. వీటితో పాటు మనకి ఎక్కడైతే పార్క్స్ ఉన్నాయో, ఓపెన్ స్పేస్ ఉన్నాయో, దాన్ని ట్రీ పార్క్ పెట్టుకుంటే మన ప్లాంట్ అక్కడ ఎక్కువ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మనకు చక్కటి వాతావరణం ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఆ ట్రీ పార్క్లో జస్ట్ 2 ఫీట్ డిస్టెన్స్ తోటి అవి టేకప్ చేయడానికి ఆస్కారం ఉంది. ప్రతి మున్సిపాలిటీలో కూడా కనీసం 3 డెన్స్ ఫారెస్ట్ అంటే టీ పార్క్ చేయాలని చెప్పినాం. వీటితో పాటు ఓపెన్ స్పేసెస్, అంతేకాకుండా చాలా లేఅవుట్స్ ఉంటాయి. ఆ లేఅవుట్ ఓనర్స్ని కూడా పిలిచి, లేకపోతే లేఅవుట్ డెవలపర్స్ని కూడా చూసి పిలిచి ఖచ్చితంగా ఏదైతే దాంట్లో కండిషన్స్ ఉన్నాయో ఆ ఓపెన్ స్పేస్ అన్ని ఖచ్చితంగా ప్లాంటేషన్ అయిపోవాలి. ఎవరిని ప్లాంటేషన్ మొత్తం అయిపోవాలి, అవి వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టి ఈ సీజన్లో కంప్లీట్ చేయాలని చెప్పినాం. వీటితో పాటు వైకుంఠధామం, అంతేకాకుండా అక్కడ ఉన్న పార్క్స్ ఏదైతే ఉన్నాయో ఒకలా అక్కడ కాంపౌండ్ వల్ల లేకపోతే గ్రీన్ ఫెన్స్ పెట్టినట్టు మొక్కలు కూడా పెట్టడానికి ముఖ్యమంత్రి గారు మన కేటీఆర్ సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి టేకప్ చేస్తూ వాటితో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ ఇప్పుడు మనకు ఈ మీర్పేటలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మేయర్ గారు, డిప్యూటీ మేయర్, 46 కార్పొరేటర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని, మా కమిషనర్ సుమన్ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పెద్ద మొక్కలు తీసుకురావడం జరిగింది. వాటికి అన్నిటికీ కూడా చక్కటి రిగార్డ్ పెట్టి వాటరింగ్ బాగయ్యేటట్టు అది ప్లాన్ చేసి ఈసారి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేసి, ఎందుకంటే మనకందరూ తెలుసు ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలని చెప్తున్నారు. ఈరోజు మనం మానవాళి మొత్తానికి తెలిసింది కరోనా రావడంతో వాతావరణం యొక్క ప్రాముఖ్యత మనకు పూర్తిగా అర్థమైంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పకడ్బందీగా ఏదైతే పట్టణాలు ఇదివరకు కాంక్రీట్ జంగిల్స్ అనియో గ్రీన్ జంగిల్స్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కూడా హరిత శుక్రవారం కూడా సెలబ్రేట్ చేయాలని కేటీఆర్ గారు మన మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ముందుకు చేసుకోవాలని అందరిని కోరుకుంటూ